गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नो दिवस्येदसादनम् प्रणो देवी सरस्वती वाजे भर्वाजिनीवती धीनाम वित्रियवतो गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ओके ओम श्री साई राम भगवान श्री सत्य साई बाबा वारी दिव्य पाद चरणमुलकु अनेक नमस्सुलु अर्पिंचुकुंटू स्वामी वारी 95वा जयंतोत्सव वेडुकलु पुरस्करिंचुकोनी पश्चिम गोदावरी जिल्ला श्री सत्य साई सेवा संस्थलु निर्वहिंचुकुंटुन्न 95 रोजुल दीक्षा कार्यक्रमंलो भागंगा प्रतिरोजु सायंत्रमु మనం ఈ ప్రత్యేక సత్సంగ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం స్వామివారి దయతో అపార కృపతో నేడు మనం 83వ రోజుకు చేరుకున్నాం నేడు ఈ సాయంకాల సమావేశానికి వక్తగా విచ్చేసినటువంటి వారు శ్రీ జి సతీష్ బాబు గారు 1976వ సంవత్సరం నుండి సాయి సంస్థలలో తమ ప్రస్థానాన్ని ఆరంభించిన వీరు బాల వికాస్ విద్యార్థిగా సేవాదళ సభ్యునిగా అట్లాగే సాయి సంస్థలలో విద్యార్థిగా చేరి 1992వ సంవత్సరంలో స్వామివారి స్థాపించినటువంటి పాఠశాలలో శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లో బయాలజీలో టీచర్గా చేరేటువంటి అదృష్టం వీరికి కలిగింది ప్రస్తుతం శ్రీ జి సతీష్ బాబు గారు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్కి వార్డెన్గా వ్యవహరిస్తున్నారు అక్కడ వార్డెన్లుగా విద్యార్థులను క్రమశిక్షణతో సాయి శిక్షణతో పెట్టి సాధారణ విద్యార్థులను స్వామివారి విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ ఉంటారు అటువంటి మహోన్నతమైన శ్రీ జి సతీష్ బాబు గారిని తమ ప్రసంగాన్ని ఆరంభించవలసిందిగా కోరుకుంటున్నాను సాయిరామ్ ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే తన్నః సర్వ ప్రచోదయాత్ స్వామివారి దివ్య శ్రీ చరణాల వద్ద నన్ను నేను సమర్పించుకుంటున్నాను దివ్యాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా సాధు సద్గుణ గమ్యుల సభ్యులారా అని సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుని చేత సంబోధించబడ్డ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా సాయిరాం ఈ పవిత్ర ఏకాదశి దినాన ఏ విధంగా స్వామి నాకు ఈ అవకాశాన్ని అందించారో చెప్పాలని కుతూహలపడుతున్నా మరి ఆరంభించినా ఏదో ఆలోచిస్తున్నా అలా ఆలోచిస్తూ ఆకాశంలోకి చూస్తున్నా ఈరోజు ప్రొద్దున్న అప్పుడే అందంగా అద్భుతంగా అతి సుందరంగా ఆరంభించాడు తన ప్రయాణాన్ని ఆ ఆదిత్యుడు ఆ స్వామివారిని చూస్తూ ఓసారి
పలకరించాలి అనే కోరిక నాకు కలిగింది. ప్రభు అని ఒకసారి ప్రేమతో పిలిచాను. ఏమిరా అన్నట్లు దయతో చూశాడు నా వైపు ఆ దినకరుడు. ప్రభు తమరు మన్నిస్తే ఒక చిన్న సందేహం, తమరు ఆజ్ఞాపిస్తే ఒక సీక్రెట్ విషయము మీ గురించి తెలుసుకోవచ్చా స్వామి అని అడిగా. వెంటనే తన తీక్షణమైన వీక్షణాలతో వాడిగా వేడిగా ఉన్న తన కిరణాలతో సూటిగా నా వైపు చూశాడు ఆ సూర్య భగవానుడు. నిజం చెప్పుకోవాలి, కొంచెం భయం వేసింది. ఏమిరా అని గంభీరంగా నా వైపు చూస్తూ పలికారు ఆ స్వామి. ఏమిరా నాకు నా స్వామి వారికి, మనలో మాట నా స్వామి వారికి అంటే మన స్వామి వారి గురించి మనందరం ప్రేమతో మా స్వామి అని ఎప్పుడు పిలుస్తాం కదా. మన స్వామిని మనం ఎట్లా భావిస్తూ మన స్వామి అంటామో ఆ దేవతలు కూడా మన స్వామి వారిని నా స్వామి అంటారు. సరే ఆ సూర్య భగవానుడు ఏమంటున్నాడంటే, ఏమిరా నాకు నా స్వామి వారికి సెక్రటరీలు సీక్రెట్లు ఉండవని నీకు తెలియదా? మేమంతా పబ్లిక్గా పనిచేస్తాంరా, మేమంతా ప్రజల కోసమే పనిచేస్తాంరా. పరోపకారార్థం ఇదం శరీరం అని ప్రతి క్షణం పరల కోసమే మేము పరితపిస్తూ ఉంటాంరా అని ఆ సూర్య భగవానుడు చెబితే, స్వామి మన్నించండి స్వామి, నా మనవిని వినండి స్వామి అని స్వామివారిని వేడుకొని కాసేపు నాతో మాట్లాడమని అని ప్రార్థిస్తే, ఈ మానవులందరికీ ఈ మానవ భావన దేహ భావన ఉన్నంత వరకు ఈ సందేహాలు సహజమే, సరే చెప్పు అంటూ నా ప్రార్థనను మన్నించాడు ఆ ప్రభువు. స్వామి నేను చూస్తున్నా ప్రతి దినము మీరు పడమటి దిక్కుకే ఎందుకు పయనిస్తున్నారు స్వామి అని ప్రశ్నించా. ఓ అదా సంగతి అని నవ్వుతూ ఆ దినకరుడు దయతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. నాయనా ప్రతిరోజు పలు కార్యక్రమాలలో పలు విధాలుగా పరిశ్రమించి ప్రతి పని నా స్వామి పని, స్వామి కార్యమే స్వకార్యం అని భావించే పశ్చిమ గోదావరి భక్తులు పుట్టపర్తి వాసిని పుట్టినరోజు సందర్భంగా 95 రోజులు సత్సంగం కార్యక్రమం పెట్టుకున్నారురా, వాటిలో పాల్గొని నేను కూడా తరించాలని ఆశిస్తూ ప్రతిరోజు పయనిస్తున్నానురా పశ్చిమ దిక్కు వైపు అని ఆ స్వామివారు సెలవిచ్చారు. స్వామి ఎంత అదృష్టం స్వామి, ఆ స్వామి ప్రేమ గదాసుధ ఆ ప్రేమ కథను మీరు వింటూ తరిస్తున్నారు స్వామి. నాకు కూడా ఒకరోజు వచ్చి ఆ సత్సంగంలో పాల్గొనే భాగ్యాన్ని ప్రసాదించారా స్వామి అని వేడుకుంటే, సరే ఈ మానవులకు ఏదో ఒకటి అడిగితే కానీ ఆనందం రాదు రా అని ఆయన అనుమతితో ఇక్కడికి చేరుకున్నా. నాకు తెలిసినవి కొన్ని, నేను విన్నవి, నేను కన్నవి, స్వామి దయ వల్ల తెలుసుకున్నవి మీ ముందు విన్నవించుకోవాలని కుతూహలపడుతున్నా. ఆరంభించనా మరి నా ప్రయాణం? ఎక్కడి నుంచి ప్రారంభించమంటారు? ఈ ప్రకృతి ప్రపంచం విడిచిపెట్టి ఆ పరమాత్ముడు ఆ సత్యసాయిషుని దివ్య పాదార విందముల వద్దనే ప్రారంభించినా మరి నా ప్రయాణం? ఆ స్వామి దయను ఆ స్వామి కృపను వర్ణిస్తూ నేను చూసినవి నాకు తెలిసినవి కొన్ని మీ ముందు విన్నవించుకోవచ్చా మరి? సరే అది ప్రశాంతి నిలయ పుణ్యక్షేత్రం. స్వామివారి సన్నిధిలో భక్తులందరూ ఆసీనులై ఉన్నారు. స్వామివారు వారందరినీ కరుణించడానికి తమ దివ్య అనుగ్రహ సంభాషణను అందిస్తున్నారు. స్వామివారి దివ్యోపన్యాసం సాగిపోతుంది. ఎట్లా సాగిపోతుంది? గంగా ప్రవాహం వలె సాగిపోతుంది.
స్వామివారి ప్రతి పలుకు ప్రేమ ప్రవాహమే, ఆనంద సుధా సాగరమే. ఆ విధంగా స్వామి ఆ అచ్చడ కూర్చున్న భక్తులందరినీ ఆధ్యాత్మిక శిఖరాల వైపుకు తీసుకుపోయారు. అత్యంత క్లిష్టము, అతి కష్టము అనుకునే ఆత్మతత్వాన్ని అవలీలగా అందిస్తూ అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు మన స్వామివారు. అప్పుడు ఆ సమయంలో జరిగిన ఈ సంఘటనను తమకు విన్నవించుకుంటాను. అక్కడే స్వామివారి ముందరే ఆసీనుడయ్యాడు ఒక చిన్నారి పిల్లవాడు. ఆ పిల్లవాడికి ఆత్మబోధలేవీ అర్థం కావటంలా వాడు మనసులో అనుకుంటున్నాడు. ఆత్మబోధ అర్థం కాకపోతే ఏం, నా స్వామి అందాన్ని చూస్తూ ఆనందిస్తా అంటూ స్వామివారితో తన హృదయంలో సంభాషించుకుంటున్నాడు. ఏ విధంగా సంభాషించుకుంటున్నాడు, స్వామి ఎంత అందంగా ఉన్నారు స్వామి మీరు, ఆహా ఎంత బాగా ఉంది స్వామి మీ చుట్టూ, మిమ్మల్ని చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది స్వామి. స్వామి ఎప్పుడు చూసినా మీ నగుమోము ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది స్వామి, ఎంత కష్టపడినా మా క్యాస్ట్రాయిల్ ఫేసెస్ పోవటం లేదు స్వామి, ఏంటి స్వామి మీ సీక్రెట్ అంటూ అలా స్వామితో సంభాషించుకుంటూ ఉన్నాడు ఆ పిల్లవాడు. ఆ సంభాషణలలో అలా సాగుతూ ఉండగా ఓ సందేహం మెదిలింది అతని హృదయంలో. అప్పుడు స్వామిని అడుగుతున్నాడు, స్వామి ప్రతి ఒక్కరూ తాము దైవము అని, నడయాడే శ్రీనివాసుడు అని, దివి నుండి భువికేతించిన దివ్య ప్రభువు అని, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే సాయినారాయణుడుగా అవతరించాడని అనేక విధాలుగా కీర్తిస్తున్నారు స్వామి, మరి మీరు దైవము అని నాకు అనుభవం కలగరా స్వామి, మీ ఆశీస్సులతో మీరు దైవమనే అనుభూతిని నాకు ప్రసాదించరా, ఆ అనుభవాన్ని నాకు అందించరా అని వేడుకుంటూ అర్థిస్తున్నాడు ఆ చిన్న పిల్లవాడు. మనమైతే అంత పెద్ద ఆత్మతత్వాన్ని అందరికీ అందిస్తున్న ఆ సమయంలో ఆ పిల్లవాడు మధ్యలో మాట్లాడడం చూసి కోపగించుకుంటాం కదా. వాడంటున్నాడు, స్వామి మీరే గనక దైవమైతే అని ఒక చిన్న పరీక్షను పెట్టాలని తలంచాడు వాడు. మనకెవరైనా, మనకెప్పుడైనా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి మన స్వామివారు ఏదైనా ఒక చిన్న పరీక్ష మన జీవితంలో అందిస్తే, స్వామి ఎందుకు స్వామి ఈ పరీక్ష, ఏమిటి స్వామి మాకు ఈ శిక్ష, మీ కరుణా కటాక్ష వీక్షణాలను ఎప్పుడు స్వామి నా వైపుకు పంపుతారు, ఎంతకాలం స్వామి ఈ నిరీక్షణ మాకు, మీరే ఈ పరిస్థితులను పర్యవేక్షించుకొని నాకు సంరక్షించండి స్వామి అని అనేక విధాలుగా స్వామిని మనం ప్రార్థిస్తామే, మనము మన మానవులము స్వామిని దైవాన్ని అనేక విధాలుగా పరీక్షలు పెడతాము. ఈ పరీక్షలో పాస్ అయితే నేను మీకు దైవమని నమ్ముతాను స్వామి అంటాం. సరే మన పిల్లవాడు ఏమనుకుంటున్నాడు, ఆ పిల్లవాడు అంటున్నాడు, స్వామి మీరే గనక దైవమైతే ఈ క్షణంలో ఇప్పుడే మీరు మీ దివ్యోపన్యాసాన్ని సాగుతూ ఉండగానే నన్ను పలకరించాలి, నన్ను పలకరించి నా పేరు పెట్టి పిలవాలి స్వామి, అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను స్వామి, మీరు దైవమని నమ్ముతాను స్వామి అని మనసులో పరీక్ష పెడుతున్నాడు మన ప్రభువుకి. సరే అంత పెద్ద ఆత్మతత్వాన్ని అంతమందికి స్వామి అందిస్తుండగా ఆ పసిపిల్లవాని కోరిక కూడా స్వామికి వినపడుతుంది. మనమైతే హే మాట్లాడకుండా కూర్చో, కూర్చోడానికి కష్టమైతే బయటికి పో అని కసురుకుంటాము కదా. ఆ ప్రభువు దివ్యమాత సాయిమాత 1000 తలుల ప్రేమ మన స్వామిది. ఆ వైకుంఠపురాన్ని విడిచిపెట్టి మన మధ్య నడుస్తున్న మన స్వామి, ఎంత ప్రేమ మన సాయి తండ్రికి. సరే ఆ ఉపన్యాసాన్ని అలాగే కొనసాగిస్తున్నారు మన ప్రభువుల వారు. స్వామివారు ఆ ఉపన్యాసాన్ని అలా గంగా ప్రవాహంలా అందరికీ పంచుతూ ఉండగా ఆ పిల్లవాడు అడిగిన ప్రశ్న, మీరే దైవమైతే స్వామి
ఈ క్షణంలో నా పేరు మీరు చెప్పాలి, నన్ను పలుకరించాలి. ఆ క్షణంలోనే స్వామివారు ఒక చిన్న కథ అని అన్నారు. అంటూ ఆ పిల్లవాడిని ప్రేమతో చూశారు. చూసి ఆ పిల్లవాడితో మాట్లాడుతున్నట్లుగానే కథని చెప్పడం ప్రారంభించారు. ఒక చిన్న కథ, ఒక రాజ్యానికి ఒక చక్రవర్తి ఉన్నాడు అని తమ కథను స్వామివారు ప్రారంభించారు. అది మీకు నాకు ఒక కథ, కానీ అది ఒక అద్భుతమైన మహిమ, ఆధ్యాత్మిక సుధ ఆ పిల్లవాడికి. ఎందుకంటే ఆ చిన్నారి పిల్లవాడి పేరు చక్రవర్తి. ఆ చిన్నారి చక్రవర్తి ఈ పుట్టపర్తి షట్చక్రవర్తిని ఈ ఉపన్యాసం చెప్తూ నా పేరు ఇప్పుడే చెప్పండి స్వామి అని పరీక్ష పెట్టాడు కదా, ఆ క్షణంలోనే మన ప్రభువు ఒక చిన్న కథ, ఒక రాజ్యానికి ఒక చక్రవర్తి ఉన్నాడు అంటూ ఆ పిల్లవాడిని చూస్తూ ఎంతో ప్రేమతో పలుకరించినట్లుగా చిరునవ్వును అందించారు. ఆహా, ఎంత ప్రేమ మన స్వామిది! ఒక్కసారి హృదయం నుంచి పిలిస్తే వెంటనే పలికే ప్రత్యక్ష దైవం మన స్వామి కదా. మరి ఆ స్వామి ప్రేమను, ఆ స్వామి భక్త వత్సలతను వివరించే మరొక కథను ప్రారంభించనా? మరి ఈ కథను ఎక్కడ నుంచి ఆరంభించను? ఆ పత్తీషుని పద సన్నిధి నుంచే ప్రారంభిస్తా. మరి సరే, ఈనాడు కూడా స్వామివారు తమ దివ్య సందేశాన్ని అందిస్తున్నారు, తమ భక్తులందరికీ ధైర్యాన్ని ప్రసాదిస్తున్నారు, ఆత్మస్థైర్యాన్ని అందిస్తున్నారు. ఏమంటున్నారు స్వామివారు తమ అనుగ్రహ సంభాషణలో? స్వామివారు అంటున్నారు తన భక్తులను ఉద్దేశించి, మీ ఇంట, మీ వెంట, మీ జంట, కంట నేనుంటా, నేనుండగా భయమేలా అని స్వామివారు ఎంతో ధైర్యాన్ని ప్రసాదిస్తున్నారు తమ భక్తులకు. అక్కడే కూర్చున్నాడు ఓ పిల్లవాడు. ఆ చిన్నారి పిల్లవాడు మనసులో అనుకుంటున్నాడు, స్వామి ఎంత అద్భుతంగా మీరు వాడుతున్నారు స్వామి ఈ పదాలను, ఇంట, వెంట, జంట, కంట అంటూ ఎంతో అద్భుతంగా వాడుతున్నారు స్వామి. ఇవి అందంగా ఉంటాయని, ఆనందంగా ఉంటాయని మీరు అంటున్నారా? లేకపోతే నిజంగా మీరు ఆ విధంగానే మాకు అండగా, దండగా ఉంటారా స్వామి అని అనుకుంటున్నాడు ఆ పిల్లవాడు తన మనస్సులో. స్వామి వారితో అంటున్నాడు, స్వామి మీరు అంటున్నారు ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఇన్ యూ, ఐఎమ్ అరౌండ్ యూ, ఐఎమ్ బిహైండ్ యూ, ఐఎమ్ బిసైడ్ యూ, ఐఎమ్ బిలో యూ అని అంటున్నారే స్వామి అంటూ ఓసారి వాడు తన క్రిందకు చూసుకున్నాడు. స్వామి ఐఆమ్ బిలో యూ అని అంటున్నారే స్వామి, నేను ఒకసారి కిందకు చూస్తే అందమైన మార్బుల్ ఫ్లోర్ ఉంది స్వామి ప్రశాంతి నిలయ మందిరంలో, మీరెక్కడ ఉన్నారు స్వామి, మీరు ఊరకనే అంటున్నారా స్వామి, నిజంగా అలా ఉంటారా స్వామి అని తన అనుమానాన్ని ఆ ప్రభువు పాద పద్మాల చెంత సమర్పించుకున్నాడు. ఎప్పుడండి? ఆ పిల్లవాడు స్వామి సన్నిధిలో విద్యార్థిగా ఉన్న సమయంలో, ఒక చిన్న స్కూల్ విద్యార్థిగా ఉన్న సమయంలో. అటు పిమ్మట స్వామివారి ఆజ్ఞానుసారము అతడు వృత్తి విద్య కోసము బయటికి వెళ్ళి చదువుతున్నాడు. అక్కడ ఓనాడు దీర్ఘ ప్రయాణం చేస్తూ ఓ అర్ధరాత్రి బస్సులో ఉన్నాడు. అది అమావాస్య రాత్రేమో, చాలా చీకటిగా ఉంది. ఎవరికో ఏదో అవసరమై బస్సుని మధ్యలో ఆపారు. కొంతమంది క్రిందకు దిగారు. ఆ పిల్లవాడు కూడా కిందకు దిగి అలా నడుస్తూ అనుకోకుండా ఒక ఆపదలో చిక్కిపోయాడు. అనుకోకుండా గ్రహవశాత్తు ఒక పెద్ద అఘాతంలో పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు గట్టిగా అరుస్తూ పడిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న తోటి ప్రయాణికులందరూ పరిగెత్తుకుంటూ అక్కడకు వచ్చి పలు విధాలుగా వాడిని రక్షించడానికి పరిశ్రమించారు. కానీ అసలే అర్ధరాత్రి అమావాస్య, ఏమీ కనిపించడం లేదు. చాలా లోతుగా ఉన్నాడు ఆ పిల్లవాడు. చాలాసేపు వృధాగా ప్రయత్నించి చివరకు వాళ్ళకి చిరాకు వచ్చింది. ఆ పిల్లవాడు పడిపోతే మన ప్రయాణాలను ఆపుకుంటామా?
మన పనులను మానుకుంటామా అంటూ తమ ఆవేశాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒక తెలివైన వ్యక్తి అంటున్నాడు, ఆ పక్కన వచ్చే ఊరిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే సరిపోదా మరి? అందరూ అతని తెలివితేటలకు మెచ్చుకున్నారు. చాలా బేషుగా ఉంది నీ అభిప్రాయం, అసలు అది వారి డ్యూటీ, అది పోలీస్ వారి డ్యూటీ, వాళ్ళు తప్పకుండా చేయాలి అంటూ పలు విధాలుగా మన డ్రైవర్ మహాశయని ప్రారంభించమని, ప్రయాణం ప్రారంభించమని ప్రోత్సహిస్తున్నారు. అది అలా ఉంటే మన విద్యార్థి సంగతి ఏంటండి? ఆ పిల్లవాడు ఆ అఘాతంలో పడి బాధతో, స్వామి ఇదే నా జీవిత చరమాంకం, స్వామి నన్ను ఆదుకోరా ప్రభు అంటూ స్వామి అని ఆర్తితో ఒకసారి అరిచాడు. ఆహా, సాయి అంటే ఓయి అని ప్రేమతో పలికే ప్రత్యక్ష దైవము మన స్వామి. స్వామి అని ప్రేమతో ఆర్తితో అరిస్తే ఏమీ అని మన చెంతకు పరిగెత్తుకుంటూ వచ్చి మన ప్రారబ్ధ కర్మలను పక్కకు నెట్టి మనలను కాపాడే ప్రేమమూర్తి మన స్వామి. వెంటనే అతని పాదాలను పట్టుకొని స్వామి నెమ్మదిగా అతనిని పైకి ఎత్తుతున్నారు. ఆహా, దశను దాసుడను కవలెను రా, నీ దాసులకే సేవలు చేయవలెరా అని మనము ప్రార్థిస్తే మన స్వామి అది ఎలా దాసులకు సేవ చేయాలో అని తానే స్వయంగా చేసి చూపిస్తున్నారు ఆ ప్రేమమూర్తి. అందుకే కదండి మై మెసేజ్, మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని అంటారు స్వామి. మనకి చేసి చూపిస్తారు స్వామి, ఎలా సేవ చేయాలో స్వామి చేసి చూపిస్తే. అందుకేనేమో సాయి భక్తులందరూ సర్వదా ఎటువంటి పనికైనా ముందంజ వేసి ప్రేమతో స్వామివారి సేవలను చేస్తారు కదా. సరే, ఇప్పుడు స్వామివారు వాడిని మెల్లగా లిఫ్ట్ చేస్తున్నారు. వాడి కింద నుంచి లిఫ్ట్ చేయడమే స్వామి చేయడం లేదండి, వాడికి జీవితాన్ని పునర్జన్మని గిఫ్ట్ చేస్తున్నారు. ఆ విధంగా వాడిని మెల్లగా పైకి ఎత్తుతూ ఎత్తుతూ వాడి కిందని ఏముంది, వాడి కిందని మార్బల్ ఫ్లోర్ లేదండి, ఇప్పుడు మార్వలస్ గాడ్ ఉన్నాడు. ఆ విధంగా ప్రేమతో వాడిని పైకెత్తి అందరి చేతిలో అందిస్తే అప్పుడు తోటి ప్రయాణికులు వాడిని నెమ్మదిగా బస్సులోనికి తీసుకుపోయారు. అప్పుడే మృత్యుముఖాన్ని అతి సమీపంలో చూసిన కారణం వలన వాడికి మాటలు రావటం లేదు, భయంతో కంపించిపోతున్నాడు. అలా ఆ బస్సులో సీటుపై కూర్చున్న తక్షణమే అంతర్వాణిగా ప్రేమవాణిగా స్వామి మాట్లాడుతున్నారు, వినిపిస్తున్నారు. ఏమంటున్నారు స్వామి? ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ అరౌండ్ యూ, ఐఎమ్ ఇన్ యూ, ఐఎమ్ బిసైడ్ యూ, ఐఎమ్ బిలో యూ, ఐఎమ్ బిలో యూ. చూసారా స్వామి ప్రేమ, ఆ పతివాసుని ప్రేమ ఎంత చెప్పుకున్నా మనకి ఆనందం తీరదే. ఆ విధంగా ఆ పిల్లవాడు నాకు చెప్పినవి, నేను విన్నవి మీకు విన్నవించుకున్నాను. మరి నేను నా కనులారా కన్నవి మీకు విన్నవించుకోనా? మరి ఎక్కడి నుంచి ప్రారంభించమంటారు? ఎక్కడో ఎందుకండి, మన ప్రత్యేషుని దివ్య ధామం ప్రశాంతి నిలయంలోనే అక్కడి నుంచే ప్రారంభిస్తా ఇంకొక ప్రేమ కథ. సరే, ఇప్పుడు ఏమి జరుగుతుందండి? స్వామివారు ప్రశాంతి నిలయంలో ప్రేమను పంచుతున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో, ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద తుఫాను వచ్చిన సమయం. ఆంధ్ర అంతటా పెద్ద వర్షాలు కురుస్తున్నాయి. ఆ వరుణుడు పుట్టపర్తిని కూడా విరిచిపెట్టలేదు. కానీ దర్శనం సమయంలో మాత్రము అతడు కామ్గా కూర్చున్నాడు. ఎందుకంటే ఆ దర్శన సమయంలో ఆ జగన్మాత, సాయిమాత తమ భక్తులందరికీ వెళ్ళాలని
భక్తులందరి వద్దకు వెళ్ళాలని ఎదురు చూస్తున్న ఆ సమయానికి ఏమైనా ఆటంకం కలిగిస్తే ఆ ప్రభువుల కోపానికి గురి కావలసి వస్తుంది అని భయమేమో. ఆ భయం కాదండి, అసలు విషయం మీకు చెప్తా. అందరూ స్వామివారి దర్శనం చేసుకుంటుంటే పుట్టపర్తి వచ్చి కూడా ఆ పరమాత్మని చూడకుండా ఎట్లా పోవడము అని ఆయన కామ్గా స్వామివారి సన్నిధిలో దర్శనార్థం కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. ఉరుములు మెరుపులు ఏమీ లేవు. ఎందుకంటే దర్శన సమయంలో ఎవరైనా శబ్దం చేసినా డిస్టర్బ్ చేసినా సేవాదల సభ్యులు ఊరుకుంటారా మరి? అందువలన ఆ వరుణుడు ఆయన తాలూకా అనుయులు ఆ మేఘుడు మిగతా వారందరూ అక్కడ కూర్చొని స్వామి కోసం వెయిట్ చేస్తున్నారు. సాయిమాత జగన్మాత వచ్చింది, దర్శనాన్ని అందించింది, ఆనందాన్ని అందించారు మన స్వామి, ప్రేమను పంచారు మన స్వామి. అటు పిమ్మట కొంతమంది భక్తులను తన వెంబడి తీసుకుని ఇంటర్వ్యూ రూమ్ లోనికి వెళ్ళిపోయారు స్వామి. స్వామి వెళ్ళిన వెంటనే ఆ ఇంటర్వ్యూ రూము డోర్ వేసిన వెంటనే తన ప్రాభవాన్ని తన ప్రాముఖ్యతను ప్రజలందరికీ చూపించాలని వెయిట్ చేస్తున్నాడు మన వరుణుడు. వెంటనే పెద్ద వర్షం ప్రారంభమైంది. అందరం మేమందరం అక్కడ కూర్చుని ఉన్నాం. అప్పటి కాలంలో సాయి కుల్వంత్ సభా మండపం లేదండి. అందువలన మేమందరం దగ్గర దగ్గరగా కూర్చొని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. భజన హాల్ అంతా నిండిపోయింది, భక్తులందరూ వణికిపోతున్నారు. ఆ సమయంలో అక్కడ ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అక్కడ ఉన్న భక్తులందరికీ ఆనందాన్ని అందించి ప్రేమను పంచి ఆధ్యాత్మిక విషయాలను ఎన్నో బోధించి లీలలు చూపించి వాళ్ళందరి హృదయాలను తృప్తిపరచి మెల్లగా మరాళీ మందగమన అన్నట్లుగా మెల్లగా స్వామి అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చారు. మేమంతా పిల్లలమంతా కూర్చున్న ఆ ప్రదేశానికి వచ్చారు. అలా మా ముందర నిల్చున్నారు. ఒకసారి జాలిగా అక్కడ భక్తులందరినీ చూశారు. చూసి ఎట్లా ఉంది అంటే స్వామివారికి చాలా దయ ప్రేమ. భక్తులు ఏమైనా కష్టపడితే చూడలేరు మన స్వామి. ఒకసారి మా వైపు నిల్చునే అలా తన దృష్టిని ఆ నీలాకాశం వైపు మరల్చారు. తన ఎడమ చేతిని పైకెత్తి అలా ఆకాశం వైపు చూస్తూ ఆగు అని అన్నారు మన ప్రభువుల వారు. ఇప్పుడు మనందరము జగన్మాతను వర్ణిస్తూ శ్రీమాత శ్రీ మహారాజుని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటుంటామే, ఆ జగన్మాతను వర్ణిస్తుంటామే. మరి ఆ జగన్మాత తన సింహాసనంపై ఆసీనురాలై ఏ సూర్య, హే చంద్ర, హే ఇంద్ర అంటే వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పాదాల వద్ద పడిపోతారు కదా. ఆమె కంఠములో ఏదైనా కొంచెమైనా కఠినత్వం కనిపిస్తే ఏ వరుణ ఏం చేస్తున్నావు నీవు అని కొంచెమైనా మనకు కఠినంగా అనిపిస్తే ఆ వరుణుడు వణికిపోతూ వచ్చి ఆమె పాదాల వద్ద పడిపోడా. ఆ విధంగా మన జగన్మాత సాయిమాత ఆగు అని ఆజ్ఞాపించగానే ఆ క్షణంలోనే ఆఘ మేఘాలపై అగుపించకుండా దృశ్యమైపోయాడు ఆ వరుణుడు. ఆయనకి తెలుసు ఆలస్యం అమృతం విషం అని. ఏమైనా కొంచెం ఆలస్యం చేస్తే ఆ కాత్యాయని ఆ కామాక్షి ఆ కరుణామయ కండ్లలో కాస్త ఎర్రదనము కనిపించిందంటే కనిపించకుండా కాలిపోతామని భయం వారిది. వాళ్ళ భయంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ స్వామి ఆజ్ఞను వెనువెంటనే పాటిస్తారు. స్వామి ఆ విధంగా ఆగు అన్న క్షణంలోనే ఎవరైనా చేయి పెట్టి తీసేసినట్టుగా మేమందరం చూస్తున్నాం. ఒక 10 నిమిషాలు ఆగి నెమ్మదిగా తగ్గడం కాదండి, ఆ మరుక్షణంలోనే వర్షం అట్లాగనే ఆగిపోయింది. అక్కడ ఉన్న
భక్తులందరూ ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు. పిల్లలందరూ ఆశ్చర్యంలో స్వామి వంక చూస్తున్నారు. తన శక్తిని చూసి ఆ పిల్లలు భక్తులు భయపడతారో మేమో అని ప్రేమతో మెల్లగా స్వామి మా ముందరకు వచ్చారు. వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, ఏమిరా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఇడ్లీలా? పెద్ద ఇడ్లీలు ఇచ్చారా? చిన్న ఇడ్లీలు ఇచ్చారా? ఇడ్లీలు ఎన్ని ఇచ్చారు మీకు? ఇడ్లీలు మెత్తగా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా అంటూ మాటలతో మమ్మల్ని మురిపిస్తూ మైమరపిస్తూ మెల్లగా నవ్వుతూ నవ్విస్తూ మమ్మల్ని ఆనందపరుస్తూ మమ్మల్ని మరిపింపచేసి మెల్లగా మరల ఆ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోయారు మన స్వామి. అది మన దివ్య శక్తి, అది మన జగన్మాత, అది మన సాయిమాత శక్తి. అంత శక్తి కలిగి కూడా మనతో మాట్లాడుతూ మనలో ఒకరిగా కలిసిపోతూ ఎంత ప్రేమను అందిస్తారు మన స్వామి. ఆ స్వామి గురించి ఎంత చెప్పుకున్నా చెప్పాలని అనిపిస్తుంది కదా. మరి నేను కన్నవి మీకు విన్నవించుకున్నాను. మరి ఆయన దయ వల్ల నేను అనుభవించుకున్నవి మరికొన్ని తమకు తెలియపరుచుకోవాలని కుతూహలపడుతున్నా. ప్రారంభించనా? మరి సరే, ఇప్పుడు సంఘటన పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో స్వామివారి దివ్య సన్నిధిలో జరుగుతుంది. స్వామివారు అంటారే సాయిమాత, స్వామిని దైవాన్ని మీకు అత్యంత ప్రీతి పాత్రంగా మీ హృదయంలో ఉంచుకోవాలి. నీకు మాకు ఒకే బంధము, అది ఏ ప్రేమ బంధము అని స్వామితో మనం పాడుతామే, స్వామితో ఒక బంధాన్ని మనం ఏర్పరచుకోవాలి. స్వామిని మన హృదయవాసిగా మన హృదయ స్థాయిగా భావించుకోవాలి. ఆ విధంగా స్వామివారి బోధలను విని నేను స్వామిని నా తల్లిగా భావించుకునేవాడిని. ఒక పరి స్వామి నా చెంతకు వచ్చి, ఏమిరా నీకు ఇద్దరమ్మలా అన్నారు స్వామి. అవును స్వామి అన్నాను. ఓహో, అక్కడ ఒక అమ్మ కూర్చుందా అంటూ భక్తులు కూర్చున్న ప్రదేశానికి స్వామి చూపించారు. అక్కడే మా అమ్మగారు కూర్చున్నారు. అవును స్వామి అన్నాను. ఓహో, మరి ఇంకొక అమ్మ ఏది అంటూ నా హృదయం వైపు స్వామి చూపించారు. చూపించి నా జోబులో ఉన్న స్వామివారి ఫోటోను తీశారు. మన భక్తులందరము ఎక్కడికి వెళ్ళినా స్వామివారి చిత్రపటాన్ని మన జోబులో ఉంచుకుంటాం కదా. ఇది ఇంకో అమ్మ అని స్వామివారి చిత్రపటాన్ని చూపించారు. అవును స్వామి అని ఆనందంతో చెప్ప ఆ విధంగా స్వామిని నా తల్లిగా భావించుకునేవాడిని. ఎప్పుడైనా స్వామివారికి ఒక లేఖను సమర్పించుకుంటే ఆ లేఖలో అమ్మ, సాయిమాత, జగన్మాత అంటూ నేను స్వామివారికి సంబోధించుకునేవాడిని. అయితే ఓనాడు ఏమి జరిగింది అంటే, ఆ రోజుల్లో స్వామివారు భజన సమయంలో భజన హాల్లోకి వెళ్ళి కూర్చునేవారు. ఆ విధంగా స్వామి భజన హాల్లోకి వెళ్ళిన తక్షణమే పిల్లలందరూ ముందుకు వెళ్ళి స్వామివారి ఇంటర్వ్యూ రూమ్ వరకు కూర్చునేవారు స్వామిని దగ్గరగా చూసుకోవాలనే ఆశతో. అంతేకాదు స్వామిని చూస్తూ ఆనందిస్తూ మధ్య మధ్యలో ఒక్కోసారి భజన సమయంలో స్వామివారు భజన హాల్ నుంచి బయటకు వచ్చేవారు, భక్తులతో ప్రార్థించుకునేవాడు. స్వామి ఆ భజన హాల్ అంతా మీ పేరుతోనే నిండిపోయింది స్వామి, మరి మాకు దర్శనం వద్దా స్వామి, ఒకసారి మా కోసం బయటకు రండి స్వామి అని ఆవేదనతో ఆటో ప్రార్థించుకుంటే వారి ప్రార్థనలు వెళ్ళిన ప్రభు ఒకసారి భజన మధ్యలో బయటకు వచ్చేవారు. ఆ నీలాకాశం బ్యాక్ గ్రౌండ్ గా ఉంటూ ఉంటే స్వామివారు అలా నిల్చొని అలా భజన మధ్యలో అలాగ నిల్చొని భక్తులందరూ చుట్టూ చూస్తూ ఉంటే అది ఆ మహోగోపాలుడు తన గోపా బాలుడితో ఉన్నట్లుగా ఉండేది కదా అన్నాడు. సరే, స్వామివారు వచ్చే మార్గం సాధారణంగా ఏమై ఉంటుందో పిల్లలందరికీ బాగా తెలుసు. ఆ మార్గం వద్ద మనం కూర్చుంటే స్వామివారి పాదస్కారం పొందే అవకాశం ఉందని ఆ పిల్లలందరికీ తెలియజేశారు. అందువలన స్వామివారి వచ్చే మార్గం వెంబడి ఆ చివరి ప్రదేశంలో నేను కూర్చున్నా.
ఆ రోజు ఏ భక్తుడు ఎందుకు వర్ధించాడో నాకు తెలియదు, కానీ స్వామి వారు 2 సార్లు బయటికి వచ్చారు. ఆహా, ఎంత అదృష్టం! ఆ 2 సార్లు స్వామి వారికి నేను 2 లెటర్లు రాసుకున్నాను. ఆ అర్ధ గంటల్లో 2 లెటర్లు స్వామి వారికి సమర్పించుకున్నాను. ఆ లెటర్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. లెటర్స్ లో ఏం రాస్తారు పిల్లలు అంటే, మన భక్తులు ఆ లెటర్స్ లో ఏం రాస్తారు అంటే, స్వామి జగన్మాత సాయమాత నీ పాద పద్మాల చెంత ప్రేమను ప్రసాదించవా, నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించవా అంటూ స్వామిని ప్రార్థించుకుని ఆ ప్రార్థనలే ఆ లెటర్ల రూపంలో సమర్పించుకున్నాను. ఆ విధంగా లెటర్ ఇచ్చేటప్పుడు స్వామి వారు మన వైపు చూస్తారేమో అనే ఆశ, ఆ లెటర్ స్వామి వారి చేతికి అందిస్తున్నట్టు ఉండిస్తూ పొరపాటైనట్టుగా ఒక్కసారి ఆయన చేతిని స్పృశించి, ఆహా, అతి అద్భుతంగా స్వామిని ఒకసారి నేను ముట్టుకున్నానే అని ఆనందం కోసం ఆ విధంగా లెటర్లు ఇచ్చేవారు పిల్లలు. సరే, 2 సార్లు స్వామి వారికి లెటర్ ఇచ్చాను. స్వామి వారు ఆ భక్తులందరినీ ఆశీర్వదించి ఆశీనులే ఆనందం ఉంది నా మనస్సులో. మనసు ఒకచో నిల్వదాయే, ఒక ఆనందమైన ప్రదేశంలో అంత తొందరగా మనసు ఉండదు కదా. ఒక ఆలోచన వచ్చింది నా మనసులో, ఆహా, 2 సార్లు స్వామివారి ప్రదేశానికి వచ్చారే, కానీ నేను పాద నమస్కారం చేసుకోకుండా మర్చిపోయానే. స్వామి చూస్తూ ఆ లెటర్ అందిస్తూ స్వామి పాద నమస్కారాన్ని కోల్పోయానే అని అనుకుంది నా మనస్సు. ఇక మనస్సులో ఆవేదన ప్రారంభమైంది. స్వామిని అర్థిస్తున్నా, స్వామిని ప్రార్థిస్తున్నా, అమ్మా, సాయిమాత, జగన్మాత, 2 సార్లు వచ్చావు తల్లి, కానీ నాకు పాద నమస్కారం ప్రసాదించలేదు. 2 సార్లు ఇక్కడికి వచ్చినా నాకు పాద నమస్కారం ఎందుకు ఇవ్వలేదమ్మా? ప్లీజ్ అమ్మా, దయచేసి రా అమ్మా, ప్లీజ్ అమ్మా, 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 అమ్మా అంటూ ఆ జగన్మాతను నా హృదయ ఆవేదనతో అర్థిస్తున్నాను. మనం ఈ విధంగా స్వామిని ఎంత కష్టపెడతామో కదా. ఎప్పుడు స్వామి ఎంత ఇచ్చినా మనం తృప్తి చెందము కదా. ఆ విధంగా స్వామిని అల్లరి చేస్తూ ఉంటే, సరే అంటూ ప్రేమతో 3వసారి భగవాన్ సాయి పరమాత్ముడు మరలా బయటకు వచ్చాడు. ఆ సాయి శూడాలా నడుస్తూ నేను ఉన్న ప్రదేశానికి స్వామివారు వచ్చారు. నా ముందరే నా కోసమే వచ్చినట్లుగా నిల్చున్నారు. అక్కడి నుంచే తన కరుణా కటాక్ష వీక్షణాలను తమ భక్తుల వైపు ప్రసరింపచేసి వెనుకకు వెళుతూ నా వైపు చూశారు. ఏమిరా అని పిలిచారు. వెంటనే స్వామి సన్నిధికి పోయి స్వామి అని పలిక. స్వామి అన్నారు, ఏమిరా, ఆ అమ్మాయి వచ్చిందా అని అన్నారు. నేను లెంపలు వేసుకుంటూ, స్వామి ఎవ్వరూ రాలేదు స్వామి, ఎవరూ లేరు స్వామి అట్లా అని అన్నాను. స్వామివారి ప్రేమతో, ఆ అమ్మాయి వచ్చింది, వచ్చింది, వచ్చింది అని ఆ దైవాన్ని ఆత్మ దృష్టి, నాది దేహ దృష్టి, దేహభావనతో అమ్మాయి రాలేదు అని అంటున్నాను. స్వామి దైవ భావనతో అమ్మాయి వచ్చింది, వచ్చింది, వచ్చింది అంటూ నాకు అర్థం కావటం లేదు. స్వామి వారు వెళ్ళిపోతూ ఇంత త్వరగా కాదు అని జాలితో నా వైపు ఒకసారి ప్రేమతో చూశారు. స్వామి మనం కాపాతగా thank you.
సాయిరామ్. ఆ విధంగా స్వామివారికి నా పేరు కూడా తెలుసుకుంటే ఎంతటి భాగ్యమో స్వామి. మీరు నా పేరు కూడా ఒక్కసారి పిలవరు, మీ పెదవుల వెంబడి నా పేరు వస్తే ఎంత అదృష్టమో స్వామి. నా పేరు స్వామి తెలుసుకుంటే ఎంత భాగ్యమో కదా అని స్వామివారిని వేడుకున్నాను. సరే, ప్రతి ప్రార్థన స్వామి మనల్ని వింటారు కదా, మన స్వామి మన ప్రభు ఆ ప్రేమమూర్తి ఏ విధంగా నా కోరిక తీర్చారో మీకు తెలియపరచుకుంటా. ఆ రోజు నా పుట్టినరోజు. స్వామివారి సన్నిధికి పోయి అక్కడ ఒక ప్లేటులో ఒక ట్రేలో చాక్లెట్లు, అక్షతలు, లవంగాలు మొదలగు సామగ్రిని పెట్టుకొని స్వామివారి వద్ద కూర్చొని మందిరంలో ఫస్ట్ లైన్లో కూర్చొని స్వామివారు వస్తారని ఆశీర్వదిస్తారని ఎదురు చూస్తూ ఉన్నా. సాయిమాత జగన్మాత రాని వచ్చారు. సాయిమాత వచ్చింది. స్వామి వచ్చి నా వద్దకు వచ్చి ఎంతో ప్రేమతో పాద నమస్కారాన్ని ప్రసాదించారు. మరి హృదయం ఆనందం చెందిందా? చాలా ఆనందపడింది నా హృదయం. పుట్టినరోజున స్వామి వచ్చి చేసుకోరా పాద నమస్కారం అని స్వామి మాట్లాడితే పలకరిస్తే ఆనందం రాదా? మరి మరి హృదయం సంతసించిందా, తృప్తి చెందిందా? లేదు. చాలదు స్వామి, ఇంకా కావాలి మీ ప్రేమ అంటూ అడిగింది. సరే, ఆ ట్రే ఆ ప్లేటు ఇలా అయి అని తన స్వహస్తాలతో ఆ చాక్లెట్లను తీసుకొని అలా గాలిలోకి విసిరారు ఆ ప్రభు. అలా ఆ చాక్లెట్లు గాలిలో తేలుతూ పడుతూ ఉంటే పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఆ పిల్లలు. మొదటి పిల్లవాడు, ఒక పిల్లవాడు అంటున్నాడు, నాకు స్వామి ఇచ్చిన ప్రసాదం ఈ చాక్లెట్ నాకు లభించింది అని స్వామి చెంతనే ఆ చాక్లెట్ను ఓపెన్ చేసి నోట్లో వేసుకున్నాడు ఆ అదృష్టవంతుడు. రెండో పిల్లవాడు అంటున్నాడు, నాకు రెండు చాక్లెట్లు ఇచ్చారు స్వామి, ఎందుకంటే రేపు మా నాన్నగారు నన్ను చూడడానికి వస్తారు, నాకు ఒకటి మా నాన్నగారికి ఒకటి స్వామి ఇచ్చారు అంటున్నాడు. మూడో వాడు మురిసిపోతున్నాడు. ఏమంటున్నాడు వాడు? వాడంటున్నాడు, స్వామి నాకు మూడు చాక్లెట్లు ఇచ్చారు, ఎందుకంటే నిన్న మా అమ్మ నాన్న వచ్చారు, అమ్మకి నాన్నకి నాకు స్వామి మూడు చాక్లెట్లు ఇచ్చారు అంటున్నారు. ఏ విధంగా ఎవరికి ఏమి ఎప్పుడు ఇవ్వాలో ఆ ప్రభువుకి తెలుసు కదా, ఎంత పర్ఫెక్షన్ స్వామి చేతలు. ఆ విధంగా స్వామి ఆనందాన్ని అందించారు నాకు. సరే, ఆనందమేనా స్వామి? బ్రహ్మానందం. తృప్తేనా? లేదు స్వామి, ఇంకా కావాలి అని అడిగింది నా మనసు. సరే, ఆ ఫోటో తీసుకురా అని ఆ ఫోటోని తీసుకున్నారు. ఆ ఫోటోపై ప్రేమతో బాబా అని స్వామి దివ్య హస్తాలతో లిఖించారు. విత్ లవ్ బాబా అని స్వామివారు రాశారు. ఎంత ఆనందం! దైవం మానుష రూపంలో వచ్చి తన చేతితో విత్ లవ్ అనే ఆటోగ్రాఫ్ అందిస్తే అంతకన్నా భాగ్యమా? మరి ఆనందమేనా? చాలా ఆనందం. తృప్తి చెందిందా మనసు? లేదు స్వామి, ఇంకా కావాలి అని అంటూ అడిగింది. సరే, స్వామివారు తన హస్తాన్ని అట్లా తిప్పి విభూతి సృష్టించారు, సృష్టించి నా చేతిలో పెట్టారు. ఆనందమేనా? చాలా ఆనందం స్వామి, ఇంకా కావాలని స్వామి, ఇంకా కావాలి స్వామి మీ ప్రేమ అంటూ అడిగింది నా మనస్సు, నా హృదయం. తన చేతితో తన బ్రొటన వెలితో నా నుదుటిపై స్వామి విభూతిని పెట్టారు. ఆనందమేనా? చాలా ఆనందం స్వామి, కానీ ఇంకా కావాలి స్వామి, ఇంకా కావాలి అని అడుగుతుంది నా మనస్సు. స్వామి ఎంత ఇచ్చినా కావాలని అంటుంది భక్తుల హృదయం. మనం అలా బజార్లోకి వెళ్ళి ఒక ధనంపై ఆశ గల వ్యక్తిని మీరు ప్రశ్నించారనుకోండి, నాయన ఓ 100,000 రూపాయలు ఇస్తాను తీసుకుంటావా? లక్షణంగా తీసుకుంటానంటాడు వాడు. అలా తీసుకుంటూ అంటాడు, ఓ 10 లక్షలు నా వైపు పడేస్తే ఏం పోయింది మీకు అంటాడు. సరే, 10 లక్షలు అడిగాడు కదా అని మనం పడేస్తే వాడంటాడు, ఓ 1 కోటి రూపాయలు ఇవ్వకూడదా అంటాడు. సరే, మీరెంతో దయతో 1 కోటి రూపాయలు ఇద్దామంటే వాడంటాడు, ఓ కోహినూర్ డైమండ్ కూడా ఇవ్వకూడదా అంటాడు. ఆ విధంగా ఆ ధనవంతుడికి ఆశ ఉంది కనుక ఎంత ఇచ్చినా చాలదంటాడు.
కానీ సాయి భక్తులకి స్వామిపై ప్రేమ ఉంది కనుక 3 గంటల సేపు స్వామి మన మధ్యనే నిల్చొని మాట్లాడితే స్వామి వెళ్ళిపోతూ ఉంటే మనం అంటాం స్వామి అప్పుడే వెళ్ళిపోతున్నారా స్వామి అని అంటాము మనము. స్వామి ఎంత ఇచ్చినా, స్వామి ఎంత ఇచ్చినా, ఎంత ప్రేమను అందించినా మనం ఇంకా కావాలని అంటుంటాం. ఆ విధంగా నేను అడుగుతూ ఉంటే స్వామి నా వైపు చూశారు సూటిగా, నా వైపు కాదు నా హృదయంలోకి చూశారు మన స్వామి ప్రేమతో. చూసి ఇలా అన్నారు, సతీష్ అని అన్నారు. ఏ విధంగా అన్నారు అంటే, నీ పేరు సతీష్ అని నాకు తెలుసురా, నేను సర్వాంతర్యామిని, నా పెదవుల వెంబడి నీ పేరు కావాలని, నీ పేరును పిలవాలని నువ్వు ప్రార్థించుకున్నావు కదా, అందుకే అలా పిలిచానురా అంటూ సతీష్ అని అన్నారు. అవును స్వామి అని ఆనందంతో ఆయన పాదాల వద్ద పడిపోయారు. ఎంత ఆనందాన్ని ప్రసాదించారో. ఆ విధంగా ఒక ఒక వ్యక్తి ఒక మూలన స్వామి అని పిలిస్తే పలుకుతారు కదా మన స్వామి. అటువంటి మన స్వామి ఈ విధంగా నాపై ప్రేమను ప్రసాదించారు. ఇంతతో అయిపోయిందా ఈ కథ? లేదు, ఆయన ప్రవాహం, ఆయన ప్రేమ ప్రవాహం అలా కొనసాగిస్తూనే ఉంటుంది, మన జీవితాలని పవిత్రం చేస్తూనే ఉంటుంది. 10 సంవత్సరాలు నా పద సన్నిధిలో ఉండురా, నన్ను చూసి నేర్చుకోరా, మై లైఫ్ ఇస్ మై మెసేజ్, నన్ను చూసి నేర్చుకోరా అని ఒక పవిత్ర అవకాశాన్ని ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత స్వామివారు ఒకనాడు హాస్టల్కి వచ్చారు. ఆహా, ఆ ముందు రోజు రాత్రి ఎవ్వరు పడుకోలేదే, పిల్లలందరూ ఆనందంతో గెంతుతూ ఉన్నారు, అంగుళం అంగుళం కూడా క్లీన్ చేస్తూ స్వామి వస్తారు స్వామి వస్తారు అని ఆనందపడిపోతూ స్వర్గధామంలా ఆ హాస్టల్ని అలంకరించారు పిల్లలు. ఇక స్వామివారు రానే వచ్చారు, ఆనందాన్ని అందిస్తున్నారు. పెద్ద ప్రఖ్యాతిగాంచిన ప్రముఖులు ఎవరో పాట పాడుతామంటే స్వామి ఇప్పుడు టైం లేదంటారే, అటువంటి స్వామి ఈ చిన్నారి పిల్లలు 2 రోజులు నేర్చుకుని తమకు తోచినట్లుగా వాళ్ళు పాడేస్తుంటే ఎంతో బాగుంది ఎంతో బాగుంది అని ఆనందిస్తున్నారు. వాళ్ళు డాన్సులు చేస్తుంటే చూసేస్తున్నారు, వారితో మాట్లాడారు, ఉపన్యాసాన్ని అందించారు. వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు. వారందరూ భోజనం చేస్తుంటే తాము కూడా వారితో కూర్చుని కొంతసేపు తిని వారి మధ్య తిరుగుతూ వారందరూ తింటూ ఉంటే ఆనందంగా ఉంటే ఎంతో ఉప్పొంగిపోయారు, మురిసిపోయారు మన స్వామి. అంత ప్రేమను ఆ విధంగా స్వామి అందిస్తున్న ఆనాడు నన్ను కూడా చూశారు. వారిలో చూసి, ఏమిరా నీ పేరు, ఏం పేరు అని మరలా అడిగారు మన ప్రభు. ముందు జరిగిందంతా మర్చిపోయాను నేను, నేను స్వామిని అడిగానని కూడా మర్చిపోయాను. టు గెట్ అండ్ ఫర్గెట్ ఈజ్ హ్యూమన్, టు గివ్ అండ్ ఫర్గివ్ ఈజ్ డివైన్. స్వామివారు మనకి ఇస్తూనే ఉంటారు, ప్రేమను పంచుతూనే ఉంటారు. ఆ రోజు మరలా నన్ను స్వామిని పిలిచేసరికి స్వామి అని స్వామి సన్నిధికి చేరుకుని, స్వామి సతీష్ అని చెప్పాను నా పేరుని. వినబడినట్లుగా స్వామి నటిస్తూ ఆ అని అడిగారు. స్వామి నా పేరు సతీష్ అని మరలా చెప్పాను. ఆ అని మరలా అడిగారు స్వామి. ఈసారి కొంచెం స్వరం పెంచి, స్వామి నా పేరు సతీష్ అని స్వామివారికి తెలియపరుచుకున్నాను. ఆ విధంగా అనేక మార్లు స్వామివారు నన్ను అడుగుతూనే ఉన్నారు, నేను చెబుతూనే ఉన్నాను. ఆనాడు ఒకరోజు, స్వామి నా పేరు మీరు తెలుసుకుంటే ఎంత అదృష్టము అని స్వామిని ప్రార్థించాను కదా, ప్రార్థించి నేను మర్చిపోయాను కదా, నేను మర్చిపోయినా స్వామి మనల్ని విడిచిపెట్టరే, మన చేయి పట్టుకొని మనల్ని కాపాడుతారే మన ప్రేమమూర్తి. అప్పుడు స్వామి అలా అంటూ ఉంటే నాకు ఓ అనుమానం వచ్చింది, స్వామి నన్ను ఆట పట్టిస్తున్నారేమో అని. అప్పుడు స్వామి వంక చూసి, స్వామి స్వామికి సర్వం తెలుసు, అన్నీ స్వామికి తెలుసు స్వామి అంటూ చెప్పా. స్వామి చిరునవ్వుతో ఆశీర్వదించారు. అంతతో ఆ కథ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, మరొక 10 సంవత్సరాలు స్వామి నాకు ప్రసాదించారు. ఏ నా పదసేవ చేసుకుంటూ నన్ను చూసి నేర్చుకోరా అని. మరొక 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మనందరం భజన హాలులో ఉన్నాం. భజన హాలులో ఆ స్వర్ణ సింహాసనంపై స్వామివారు ఆసీనులై ఉన్నారు. స్వామివారి వద్దకు వెళ్ళి
ఏదో ప్రార్థనను సమర్పించుకొని స్వామి అనుగ్రహాన్ని ఆశీర్వచనాలను అందుకొని స్వామి అనుమతితో నేను కూర్చున్న ప్రదేశానికి వెళ్ళిపోతున్నా. అప్పుడు స్వామి నన్ను చూసి మరలా నన్ను పిలిచి, ఏమిరా ఏం పేరు నీ పేరు? సత్యనారాయణ అని అడిగారు స్వామి. వెంటనే స్వామి వద్దకు పరిగెత్తుకుంటూ పోయి స్వామిని చూసి, కాదు స్వామి, నా పేరు సతీష్ అని దైవానికి నేను అజ్ఞానంతో చెప్పా. సతీష అని అన్నారు స్వామి. ఏ విధంగా అన్నారు అంటే, నీ పేరు సత్యనారాయణ కదరా, సతీష్ అంటావేంటి అన్నట్లుగా అడిగారు స్వామి. సతీష అని అడిగారు. అవును స్వామి, నా పేరు సతీషే అని మరలా మరలా నేను వక్కానించాను స్వామివారితో. జనుల మధ్య తిరుగాడే జగపతి, జడులు తెలియగలరే నీ సంగతి అంటారు కదా పెద్దవాళ్ళు. జనుల మధ్య తిరుగాడే ఓ జగపతి, జడులకి ఏం తెలుస్తుంది సంగతి, నీ సంగతి అని అంటారు కదా. ఆ విధంగా అది నా గతి, అది నా మతి, అది నా స్థితి. అది ఏంట్రా అంటే, స్వామి పక్షి అన్నారు ఆయన. ఏం పక్షిరా అది? కాకిరా అంట. అవును స్వామి అది కాకి. కాదురా అది కోకిల. అవును స్వామి అది కోయిల. కాదురా అది నెమ్మలి. అవును స్వామి అని నెమ్మలి అని. స్వామి ఏంటి అంటే అదే స్వామి, అదే స్వామి అనటానికి నేను అర్జునుడినా? అంత ప్రేమ నాలో ఉందా? అంత భక్తి నాలో ఉందా? లేదు. కానీ పసిపిల్లవాడు అమ్మ దగ్గరకు వెళ్ళలేకపోతే అమ్మే స్వయంగా ఆ పిల్లవాడిని ఎత్తుకుంటుంది కదా. ఆ విధంగా మన భక్తులమంతా ఎంత స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఎంతో ప్రేమతో మనలను పైకెత్తి మన జీవితాలను ఉద్ధరిస్తారు కదా మన ప్రభువు, మన స్వామి. ఆ విధంగా ఆనాడు జరిగింది. నేను అలా మళ్ళా వెళ్ళి నేనున్న ప్లేస్కి పోయి కూర్చుంటున్నా. స్వామివారికి జాలి కలిగింది. ఈ అజ్ఞానికి అంత తొందరగా అర్థం కాదు కదా అంటూ జాలిగా నా వైపు చూశారు స్వామి. ధియో యోన ప్రచోదయాత్. ఆ స్వాయి సాయితల్లి దృష్టి నాపై పడగానే బుద్ధి వికసించింది, హృదయం పరిమళించింది. అప్పుడు అర్థమైంది, ఇప్పటికీ ఒక 50 సంవత్సరాలు క్రితం నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు సత్యనారాయణ. ఆ సత్యనారాయణ అలా సతీష్ బాబుగా స్కూలులో జాయిన్ అయినప్పుడు మారిపోయింది. నేను మర్చిపోయాను. కానీ నేను ప్రార్థించాను కదా, స్వామి మీకు నా పేరు తెలిస్తే ఎంత అదృష్టమో అని. ఒక్క కోరిక కోరితే 20 సంవత్సరాల వ్యవధిలో నా కోరికను మన్నించారు మన స్వామి. ఒకనాడు నా పేరు స్వయంగా చెప్పారు, మరొకనాడు నా పేరు 10 సార్లు అడిగి ఆ పేరును విన్నారు, మరొకనాడు నీ పేరు నీవు మర్చిపోయినా నాకు తెలుసురా, నిన్ను నువ్వు తెలుసుకో, నా పేరు, నన్నే నేను మర్చిపోయాను, నా తత్వాన్నే నేను మర్చిపోయాను. ఆ విధంగా మనందరం అజ్ఞానంలో ఉంటే ఆ సాయిమాత మన నిజతత్వాన్ని తెలిపి మనం ఆత్మస్వరూపులమని తెలుపుతూ, ఆత్మస్వరూపులారా, ప్రేమాత్మస్వరూపులారా అని ఎన్నిసార్లు మనం ప్రబోధించారు మన స్వామి. సరే, ఇంకొక 5 నిమిషాలు సమయం ఉంది. ఎలా స్వామి నా ప్రార్థనను మన్నించారో మరొక కథను చెప్పాలని కుతూహల పడుతున్నా. సరే, అది దసరా ఉత్సవాలు. ఆయుధ పూజ జరుగుతుంది. అనేక మార్లు స్వామివారు అటు ఇటు తిరుగుతున్నారు. ప్రతి కారు దగ్గరకు వెళ్ళి ఆ డ్రైవర్ను బ్లెస్ చేసి, ఆ కారుని కూడా బ్లెస్ చేసి ఎంతో ఆనందాన్ని అందిస్తున్నారు. అక్కడ కూర్చున్న భక్తుల వైపు చూస్తూ, అక్కడ కూర్చున్న పిల్లల వైపు చాక్లెట్లు విసురుతూ ఎంత ఆనందాన్నో ప్రసాదిస్తున్నారు. మాకొందరికి అది తెలివితేటలు ఎలాగూ ఉన్నాయి కదా. స్వామి ఈ మార్గంగా వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ కూర్చుంటే పాదనమస్కారం లభించే అవకాశం ఉంది అనే ఆశతో ఒక ప్రదేశంలో కూర్చున్నాను నేను. అక్కడ ఓ మ్యాట్ ఉంది. ఆ మ్యాట్ క్రిందన ఒక స్లోప్గా ఉన్న ప్రదేశం ఉంది. ఆ స్లోప్ దాటి ఆ మ్యాట్ పైకి స్వామి వచ్చినప్పుడు కొంచెం సేపు అక్కడ నిల్చుంటారేమో. ఆ మ్యాట్ పై స్వామి నిల్చుంటే
పాద నమస్కారం ఎక్కువసేపు పొందవచ్చేమో అనే ఆశతో ఆ మ్యాట్ దగ్గర నేను కూర్చున్నా. సరే, ఆ రోజు స్వామివారు ఆ మార్గం గుండా 5-6 సార్లు వచ్చారు. అలా వెళ్తూ ఆ స్లోప్ గుండా వెళ్తూ స్వామి ఆ స్లోప్కి ఇరుపక్కలా కూర్చున్న విద్యార్థుల తలలపై స్వామి తన స్వహస్తాలను పెట్టి వాళ్ళని ఆశీర్వదిస్తూ నడుస్తున్నారు మన స్వామి. అలా అన్నిసార్లు జరిగినా అందరినీ స్వామి ఆశీర్వదిస్తున్నా ఆ స్లోప్ దాటిపోవడం చేత నా వద్దకు వచ్చేసరికి నా తలపైన స్వామి మాత్రం తమ దివ్యహస్తాలని ఉంచటం లేదు. ఇక నా మనసులో అల్లరి ప్రారంభమైంది. స్వామి, అందరి తలపైన స్వామి స్వామి చేయి పెడుతున్నారే, నన్ను మాత్రం దీవించరా స్వామి? స్వామి ఎందుకు స్వామి నన్ను మాత్రం మీరు విడిచిపెడుతున్నారు అంటూ అల్లరి చేస్తోంది నా మనసు. నాకు మాత్రం దీవించరా స్వామి అంటూ ప్రార్థిస్తుంది నా మనసు. సరే, ఈసారి నా కోసమే వచ్చినట్లుగా వచ్చారు స్వామి. స్వామి అలా స్లోప్ గుండా మరలా వెళ్ళారు, మరలా వెనుకకు వచ్చారు. కానీ ఈసారి తమ హస్తాలను ఎవరి తలపైన పెట్టలేదు. దాంతో ఆ కోరిక కూడా నా హృదయంలో రాలేదు, నేను మర్చిపోయాను. స్వామి నా వద్ద ఉన్న సమయంలో స్వామి పాదాలను పట్టుకుంటూ స్వామి పాదనమస్కారం చేసుకుంటూ ఎంతో ఆనందంతో నన్ను నేను మరచిపోయాను, నా కోరికను పూర్తిగా మరచిపోయాను. ఆ క్షణంలో స్వామి నా వద్ద ఉన్నప్పుడు నన్ను జాలితో చూసి నా ప్రార్థనను విన్న స్వామి నా తలపై కూడా స్వామి చేయిని ఉంచారు. ఉంచిన స్వామి అలా నా జుట్టుని గట్టిగా పట్టుకున్నారు. పట్టుకున్న స్వామి నడవడం ప్రారంభించారు. మరి నేనేం చేస్తాను? స్వామి అలా నడుస్తూ వెళ్తూ ఉంటే నేను కూడా మోకాళ్ళతో అలా నడుస్తూ స్వామి పక్కనే అలా పోతూ ఉన్నా. అలా పోతూ ఉంటే అప్పుడు ఒకసారి ప్రేమతో నన్ను చూసి పలకరించారు స్వామి. ఏ విధంగా చూశారంటే, చూసావా, నీ మనసులో ప్రార్థన నువ్వు మర్చిపోయావు కానీ నేను గుర్తుంచుకొని నీకు ఇచ్చాను అన్నట్లుగా చూశారు. అది మన స్వామి వారి ప్రేమ. ఇట్లా స్వామి ప్రేమను మనం మాట్లాడుకుంటూ పోతే ఎంతకాలమైనా చెప్పాలని ఉంటుంది, ఎంతకాలమైనా వినాలని ఉంటుంది. కానీ మీ మధ్యలోనే సమయపాలన అతి స్ట్రిక్ట్గా పాలించే మన సూర్య భగవానుడు కూడా మన స్వామివారి ప్రేమ కథలను వింటున్నాడు కదా. ఏమైనా తప్పు చేస్తే, కాలం ఎక్కువగా తీసుకుంటే ఆ ప్రభువికి కోపం వస్తుంది కదా. మరలా ఆయనకి రేపు పోయి అక్కడ తూర్పు దిక్కుగా ఉదయించే పని ఉంది కదా. ఇక నేను ఆలస్యం చేయకూడదు, ఒక చిన్న ప్రార్థనతో ముగిస్తాను. స్వామి, సాయీశ్వర, పత్తీశ్వర, ఎల్లప్పుడూ మీ నామస్మరణ చేసుకుంటూ మీ రూపాన్ని మా హృదయంలో ఉంచుకుంటూ ఎల్లవేళలా మీ సేవను చేసుకుంటూ మీకు నచ్చేటట్లుగా మీకు మీరు మెచ్చేటట్లుగా మా భక్తులమంతా ఉండాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను స్వామి. మమ్మల్ని అనుగ్రహించండి స్వామి. జై సాయిరాం. చాలా అద్భుతం. మాకు ఈ 83వ రోజు ఒక విశేషంగా సాగింది. స్వామితో హృదయ భాష ఎరిగిన వారు సతీష్ బాబు గారు. తన యొక్క భాషతో బాబాను అన్ని వైపుల నుండి తన హృదయంలో బంధించుకున్నారు. అనేకానేక సందర్భాలలో స్వామితో గడిపినటువంటి మధుర క్షణాలను వివరించి మనందరినీ కూడా ఆ మాధుర్యం గ్రోలేలాగా చేసినటువంటి ధన్యులు సతీష్ బాబు గారు. స్వామి సన్నిధిలో ఏదైతే ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని మననము చేసుకుంటూ అక్కడే స్వామి దగ్గరే సేవ చేస్తూ తరిస్తున్నటువంటి వారు సతీష్ బాబు గారు. నేను వారిని ఈ ప్రసంగాన్ని గురించి అడిగినప్పుడు
వారన్న మాట విన్నాక ఇప్పుడు విన్నాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా పెద్దవాళ్ళు ఉంటారండి, పెద్దవాళ్ళ కోసం ప్రయత్నించండి, వాళ్ళు ఎవ్వరు ఒకవేళ దొరకకపోతే నా పేరు లాస్ట్ లో పెట్టుకోండి అన్నారు. నేనన్నాను అదన్నీ వద్దండి, మీరు కావాలి మాకు, మీరు ఈ రోజున చెప్పాలి, ఇంకా మిగతా విషయాలు వద్దు సార్, దయచి అంగీకరించండి అన్న. సరే మీ ఇష్టం అని అంగీకరించారు. వారు కవిత ధోరణి, హృదయ భాష ఎవరినైనా పారవస్యంలో ముంచెత్తేస్తుంది. సాక్షాత్తు భగవంతుణ్ణే పరవశుణ్ణి చేసింది. ఇంకా మనలాంటి వాళ్ళ సంగతి ఏముంది? వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు. సాయిరాం. మనము స్వామి దయతో 95 రోజుల పాటు సత్సంగం చేసుకోవాలని సంకల్పించుకున్నాము. 83 రోజులు దిగ్విజయంగా కొనసాగింది, మరో 12 రోజులు కొనసాగబోతూ ఉంది. దానిని కూడా స్వామి దయతో నిర్విఘ్నంగా సాగేలాగా ఆశీర్వదించమని స్వామిని ప్రార్థించుకుంటూ మనము ఈ 95 రోజులలో ఎక్కువ మంది సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులు, స్వామి విద్యార్థులు, స్వామి కళాశాలలో స్వామి సేవలలో తరించినటువంటి పెద్దలతో మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. రేపటి రోజున మిత్రులు శ్రీ బివి సాగర్ గారు, వీరు శ్రీ రమణారావు గారి కుమారులు. బివి రమణారావు గారు అంటే అందరికీ సుపరిచితులు, సనాతన సారథికి సంపాదకులుగా చేశారు, నేషనల్ కోఆర్డినేటర్గా, సేవాదళ కోఆర్డినేటర్గా చేశారు, స్వామి దగ్గర అత్యంత కీలకమైనటువంటి సేవలో తరించినటువంటి మహనీయులు. వారి కుమారులు పూర్వ విద్యార్థి శ్రీ బివి సాగర్ గారు. అలాగే 13వ తేదీ శుక్రవారం నాడు పెద్దలు శ్రీ కల్లూరి సూర్యనారాయణ మూర్తి గారు, వీరు పూర్వ విద్యార్థి. తరువాత 14వ తేదీ శనివారం నాడు శ్రీ ఆర్ కృష్ణారెడ్డి గారు, వారు కూడా పూర్వ విద్యార్థి, ఆచార్యులు. తరువాత ఆదివారం నాడు శ్రీ ఏ శ్రీనివాసు గారు, సూపర్ స్పెషల్ హాస్పిటల్లో అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్గా చేస్తున్నారు, పూర్వ విద్యార్థి. సోమవారం నాడు శ్రీ రఘునాథ శర్మ గారు, పూర్వ విద్యార్థి. మంగళవారం నాడు శ్రీ పట్నాయక్ గారు, వీరు కూడా సత్యసాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. బుధవారం 18వ తేదీ నాడు శ్రీ రంజిత్ కుమార్ గారు, అందరూ కూడా పూర్వ విద్యార్థులే. 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా అనంతపురం క్యాంపస్ విద్యార్థిని శ్రీమతి సునీతాదేవి, శ్రీమతి శంకర సరస్వతి గారు, శ్రీమతి జ్యోతి గారు. 20వ తేదీ శ్రీ సాయి కృష్ణ గారు, పూర్వ విద్యార్థి. 21వ తేదీ ప్రొఫెసర్ జ్ఞాన భాస్కర్ గారు. 22వ తేదీ రాచకొండ విశ్వనాథ శర్మ గారు. 23వ తేదీ స్వామివారి పుట్టు పండుగ పర్వదినోత్సవం నాడు ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు. వీరందరినీ స్వామి దయతో ప్రార్థించటం జరిగింది. అందరూ మన మీద ఉన్నటువంటి ప్రేమతో, స్వామివారి ఎడల ఉన్నటువంటి అత్యంత భక్తితో అంగీకరించారు. 14వ తేదీ దీపావళి, మరియు అఖండ సంకీర్తన చేసుకునేటువంటి రోజు. ఆ కారణంగా 14వ తేదీ సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఉంటుంది. 15వ తేదీ నాడు అఖండ సంకీర్తన సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. కనుక 15వ తేదీ నాడు ఈ సత్సంగ కార్యక్రమము 7 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇది గమనించవలసిందిగా సవినయంగా కోరుతున్నాము. అందరికీ కూడా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల లోపల లింక్ని ఫార్వర్డ్ చేస్తున్నాము. తమరందరూ కూడా విని ఆనందిస్తున్నారు కనుక
తమ ఆత్మీయులకు మిత్రులకు ఈ లింక్ను ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా ఈ స్వామితో ఉన్నటువంటి అనుబంధము కలిగినటువంటి పెద్దల యొక్క మాటలు వింటారు. ఆ విధంగా అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందటానికి మనము సహకరించినటువంటి వారం అవుతాము. స్వామి దయతో మరలా మనము రేపు 6 గంటలకు కలుసుకుందాము. ఈరోజు ముఖ్య వక్తగా విచ్చేసి స్వామితో హృదయ భాషతో మాట్లాడినటువంటి మహనీయులు కవితా ధోరణితో స్వామినే ప్రసన్నం చేసుకున్నటువంటి ధన్యులు శ్రీ సతీష్ బాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ వారిని మన సత్సంగంలో పాల్గొనేలా చేసిన స్వామివారికి ప్రణమిల్లుతూ సాయిరాం సాయిరాం సాయిరాం. समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి.